సిపి చౌన్ గారు ఇక్కడ ఉన్నారు అయితే ఇక్కడ ఏదలాబాద్ లో చెరువు దగ్గర అంటే నిమజ్జనానికి సంబంధించి పర్యవేక్షిస్తున్నా ఉన్నారు సార్ ఎంత మంది అంటే సిబ్బందిని ఏర్పాటు చేశారు తర్వాత ఎలాంటి భద్రత సిబ్బంది ఎట్లా ఉంది ఎట్లాంటి పరిస్థితి రాచకుంట పరిధిలో మొత్తం ఈసారి మనం చాలా అడ్వాన్స్ లో ప్రిపరేషన్ చేయడం జరిగింది అందరితో కూడా మీటింగ్ పెట్టేసి ఒక నెల పైగా ఈ ప్లానింగ్ మరియు డేటా కలెక్ట్ చేయడం మరియు ఇంతా కూడా తయారు చేయడం జరిగింది ఇక్కడ హైదరాబాద్ లో కూడా విజిట్ చేసి నిర్వాహకులు ఉన్నారు ఇతర డిపార్ట్మెంట్ వారితో అంతకు ముందు ఇక్కడ గ్రీన్ ఎలా పెడితే బాగుంటుంది అరేంజ్మెంట్ చేయడం దాంట్లో బట్టి ఈసారి మనకు రిజిస్ట్రేషన్ కూడా పెరిగింది గత సంవత్సరం కన్నా దాదాపుగా 2000 పైగా రిజిస్ట్రేషన్ జరిగింది ఐడల్ విగ్రహాలకి దాదాపుగా 12000 రిజిస్ట్రేషన్ ఉంది కానీ ఇంకా మనకు ఇంచుమించుగా 30000 దాకా విగ్రహాలు అన్ని చోట్ల కూడా బందగర 56 చేరువలో ఉన్నాయి అన్ని చోట్ల తర్వాత సుమారుగా ఇవాల మనకు 6000 పైగా సిబ్బందిలు పోలీస్ సిబ్బందిలు ఉన్నారు దాంట్లో రాచకొండ పరిధిలో ఉన్న వారు కూడా ఉన్నారు బయటి వారు కూడా ఉన్నారు ముఖ్యంగా మీరు ఇది వరకు చూసినారు ఈ క్విక్ హుక్ రిలీజ్ సిస్టమ్ మనం హైదరాబాద్ లో 19లో ఒకసారి ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అప్పుడు అందరూ అప్పుడున్న సిపి గారు జిహెచ్ఎంసి కమిషనర్ గారు మనందరూ కూడా దాంట్లో ఎక్స్పెరిమెంట్ చేశాము ఇది మీరు చూస్తున్నారు దాంట్లో ఎంత సజావుగా ఎంత ఎలాంటి లేదంటే ఒక ఇద్దరు ముగ్గురు మనిషి దాంట్లో నిలబడి ఉండాలి దాన్ని ఎక్కడ తోకాలి ఎంత డేంజర్ సో అదే విధంగా రాను రాను కూడా మనకు ఏ విధంగా మనం సులభంగా సజావంగా ఒకవైపు టెక్నాలజీకి యూజ్ చేసుకుంటూ మరొక వైపు ఈ నిర్వాహకులు మరియు ఇతర డిపార్ట్మెంట్ కి సంబంధాలు పెట్టేసి సామరస్యంగా చేయవచ్చు దాని మీద అంటే రాచకుంటది మాక్సిమం ఉన్నాయి కానీ ఇతర జిల్లాలు నగర కర్నూలు కానివ్వండి ఇక్కడ పక్కన నల్గొండ కానివ్వండి అన్ని జిల్లా ఆల్మోస్ట్ 8 జిల్లాల నుంచి ఇక్కడ వేరే సిబ్బందులు కూడా రావడం జరిగింది మీరు ఒక ఇన్స్పెక్టర్ గారిని చూస్తున్నారు మంజుల గారు ఆమె కూడా బయట నుంచి వచ్చినారు సో అలాంటివి బయట జిల్లాల నుంచి ఎందుకంటే మనకు ఉన్న ప్రకారంగా హైదరాబాద్ లో అతిపెద్దది మనందరికి తెలుసు కానీ దాని తర్వాత రెండోది స్థానం ఉన్నటువంటి రెండోది స్థానం కాదు అది కూడా నేను చెప్తాను బాలాపూర్ గణేష్ మనకు ఉంటది దాంతో పాటుగా మనకు ఈ చెరువులు చాలా బాగున్నాయి ఎక్కువ ఉన్నాయి సిటీ సరౌండింగ్స్ లో చాలా ఎక్కువ చెరువు ఉన్నాయి ఒకవైపు హైదరాబాద్ లాంటి పెద్ద చెరువు ఉన్నది మరియు ఇంజాపూర్ ఉన్నది తురక్మంజాల్ ఉన్నది మరియు సరూర్ నగర్ పెద్ద మినీ ట్యాంక్ బండ్ అనమాట ట్యాంక్ బండ్ తర్వాత నెక్స్ట్ నెంబర్ దానికి సో మేము చూస్తున్నాము అందరూ కూడా బాగా ఉత్సాహంగా ఆనందంగా ఈ గణేష్ పండుగ జరుపుతున్నారు చాలా సంతోషం ఇది రాచకొండ సిపి గారు చెప్తున్నటువంటి మాట మొత్తం మీద అంటే పోలీసు భద్రతా సిబ్బంది దృష్ట్యా గానీ తర్వాత అంటే పోలీసులకు అంటే ఇక్కడ భక్తులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా మొత్తం కూడా ఏర్పాట్లు చేసినట్టుగా రాచకొండ సిపి గారు చెప్తున్నటువంటి మాట అయితే దీనికి సంబంధించి అంటే పూర్తిగా అంటే భక్తుల యొక్క రక్షణ కోసం తర్వాత భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేము భద్రతా ఏర్పాట్లు చేసాం తర్వాత దీనికోసం అని చెప్పేసి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసులను కూడా మేము తెప్పించాం తర్వాత కొంతమంది మీరు ఇప్పటికే కొంతమంది సీఐని చూశారు తర్వాత మేడం కూడా ఇందాక మీ గురించి కూడా చెప్పారు అయితే కొంతమంది సీఐని కూడా తెప్పించాం తర్వాత చాలామంది పోలీస్ సిబ్బందితో పాటు అంటే ఇక్కడ కానిస్టేబుల్తో పాటు తర్వాత హోంగార్డులను కూడా తెప్పించి అంటే ఎలాంటి అసౌకర్యం కలగకుండా అంటే ఇటు టెక్నాలజీ పరంగా తర్వాత ఇక్కడ అంటే మానవ వనరులను ఉపయోగించి మంచి ఏర్పాట్లు చేశాం తర్వాత దీనికి సంబంధించి అంటే భక్తులు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అసౌకర్యం కలగకుండా సంతోషంగా సుఖ అంటే అక్కడ భక్తిని ప్రదర్శిస్తూ తర్వాత ఇక్కడ సంతోషంగా ఉండడానికి మేము పోలీసు భద్రతా సిబ్బందిని పూర్తిగా ఏర్పాటు చేసినట్టుగా రాచకొండ సిపి చెప్తున్నటువంటి మాట